केडीसीसी बैंक विषय में प्रेस क्लब प्रेस मीट बीएस रांबाबु मालाटू पूर्ति खंडा कृष्णा जिला केडीसीसी बैंक सीईओ एन राजय अना बैंक परस्ति बैंक को वे तेसक सीईओ को चपक बैंक चैरम गुरी उद्योग तपून మా బ్యాంక్ యొక్క అభివృద్ధి పాడుచేయాలని కుట్రతో చైర్మన్ పై నిందలు వేస్తున్నారు అని బ్యాంక్ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఉద్యోగులను ఇబ్బంది పెడితే సతాయిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. తాలి ఏంజో వర్క్మెన్ యూనియన్ ట్రేడ్ యూనియన్ ఆలకు వర్తిస్తుంది ఆఫీసర్స్ కాదు వర్తించేది ఏ బ్యాంకులో కూడా ఆఫీసర్స్ సెపరేట్ అసోసియేషన్ ఉంటుంది గాని ఇది ఉండదు. అట్లాగే నేషనలైజ్డ్ బ్యాంకులకు కూడా డ్యూటీ ఫ్రీ లేదు. ఇక్కడ 23 జిల్లాలు ఉన్నప్పుడు ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే 97 లో ఒక్కసారి ఇచ్చారు డ్యూటీ ఫ్రీ అనేది. దాన్ని అడ్డం పెట్టుకుని వాడుకుంటున్నారు. ఇప్పుడు 13 జిల్లాలే అయ్యి కమర్షియల్ బ్యాంకుల్లో నేషనల్ లెవెల్లో కూడా డ్యూటీ ఫ్రీ లేదు. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ మొత్తం కలిపినా గానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు డ్యూటీ ఫ్రీ అంట. కోవిడ్ లో స్టాఫ్ లేరు రమ్మంటే అది ఒక నేరం. కోర్టులో వేశారు ఓకే హైకోర్టులో ఉంది హైకోర్టులో జడ్జిమెంట్ ఎట్లా ఇస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు. కోవిడ్ లో బాధ్యలేదు కోవిడ్ అయిన తర్వాత అందరికీ ఆస్తులు కడిగి ఎవరికి ఎక్కడ కావాలంటే చల్లపల్లి కూడా విజయవాడ కావాలంటే అట్లా లేకపోతే ఇంకో సైడ్ నుంచి కైకలూరు నుంచి ఇటు అట్లా అడిగి వాళ్ళకి బిల్లింగ్ ఇదిగోండి అంతా స్టాఫ్ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికప్పుడు అనుకోకుండా మీటింగ్ పెట్టారు కనుక అందరూ లేకపోతే జనలపాడి పిలిచే మొత్తం స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరం మీ ముందే మాట్లాడించాలి. ఇందులో అంతా ఇదంతా బిల్లింగ్ తో అడిగితే వచ్చిన వాళ్లే బదిలీ చేయాల్సిన మామూలుగా 3 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ సీఎం గా చేయమన్నారు. 3 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ ఎందుకంటే ఈ ఫ్రాడ్ జరిగింది చూసారా వీళ్ళందరూ 30 కోట్ల ఫ్రాడ్ జరిగింది కాబట్టి దాని మీద గవర్నమెంట్ రిపోర్ట్ వెళ్తే ముందు మార్చండి ఎన్నాళ్ళ నుంచి ఉన్నారంటే 6-7 ఏళ్ల నుంచి ఉన్నారంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ 6-7 ఏళ్లు ఎట్లా ఉంటారు 3 ఇయర్స్ దాటిన వాళ్ళందరినీ చేయమని చెప్పి ఓరల్ ఇన్స్ట్రక్షన్ సీఎం గారు చైర్మన్ గారికి ఇస్తే దాని ప్రకారం బిల్లింగ్ అడిగి చేశారు. ఎవరికో ఒకరికో ఇద్దరికో కొద్ది మందికి ఇబ్బంది కలిగిందే మిగతా స్టాఫ్ అందరికి చాలా హ్యాపీగా బిల్లింగ్ గానే ఉన్నారు. అయినా సరే దీని యొక్క అభివృద్ధి యొక్క పరుగుని ఆపేయాలి అని కొన్ని దుష్ట శక్తులు ఎంతగా పనిచేస్తున్నాయంటే ఒక పెద్ద ఒక విలేకరుల సమావేశం పెట్టి అది ప్రెస్ క్లబ్ లో పెట్టి మాట్లాడే అంత దూరం తీసుకెళ్లింది అంటే నిజంగా ఇది చాలా శోచనీయమైన విషయం అండి. ఎందుకంటే మీరు ఏ విధమైన కార్యక్రమాన్ని చూసినా ఏ విధమైన ప్రోడక్ట్ చూసినా దాంట్లో ఇంప్రూవ్మెంట్ ప్రతి ఒక్క దాంట్లో ఉందండి. ఇది బ్యాంకు బిజినెస్ కి సంబంధించిన విషయం. ఇంకా నాయకులు సంబంధంగా నాయకులు యూనియన్ నాయకులుగా ఉండి రాష్ట్ర నాయకులుగా ఉండి ఒక కృష్ణా జిల్లా యొక్క స్థితిని గురించి మాట్లాడేటప్పుడు కనీసం సీఈఓని మాట్లాడాలి సీఈఓ తోటి మాట్లాడాలి అని కనీసం జ్ఞానం లేదండి. ఆ జ్ఞానం లేని మనుషులు ఎవరున్నారు అంటే అక్కడ ఉన్నటి వాళ్ళందరూ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళండి. కనీసం సీఈఓగా పనిచేస్తున్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ దగ్గరికి వచ్చి ఈ బ్యాంకు పరిస్థితి ఏంటని అడగలేని దౌర్భాగ్యాన్ని పొంది ఉన్నటువంటి నాయకుల్ని నాయకులని చెప్పాలంటే కూడా చాలా సిగ్గు చేటుగా ఉంది. మరి వాళ్ళ యొక్క అభివృద్ధి ఏంటో వాళ్ళు చేసిన పనులేంటో మీరు గత కాలాన్ని కానీ పరిశీలిస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడా ఇలాంటి అవినీతి పదంలో కూరుకుపోయిన నాయకులెవరు ఇలా ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడగలిగే శక్తి లేని వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడి నుంచో అద్దెకి తీసుకుని వచ్చి వారి ద్వారా మాట్లాడిపిస్తున్నారంటే చాలా చాలా శోచనీయమైన విషయం అండి. అంతేగాక రాంబాబు గారికి ప్రత్యేకమైన నా మనవి ఈ బ్యాంక్ సీఈఓగా నా మనవి ఏంటంటే ఆయన ఒక్కసారైనా ఈ రాష్ట్రానికి నాయకుడైనానని గొప్పగా చెప్పుకుంటే అతను ఒక్కసారైనా వచ్చి ఈ బ్యాంక్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అని కనీసం అడగలేనటువంటి దౌర్భాగ్యుడు. మరి ఆయన ఈ బ్యాంక్ యొక్క పాలన గురించి మాట్లాడుతున్నాడు అంటే అది ఎంత శోచనీయమో ఆలోచించేయండి. అలాగే మా యొక్క చైర్మన్ గురించి మాట్లాడే అర్హత గాని హక్కు గాని అతనికి లేదండి. అసలు అతను ఎవరండి మాట్లాడడానికి మా గురించి? ఈ మేనేజ్మెంట్ లో తీసుకునే నిర్ణయాల వల్ల ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పదంలో
పెడుతుంది అని చెప్పడానికి ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి మీరు పెడుతున్న పథకాలు ఎలా ఉన్నాయి మీరు ఎలా నడిపిస్తున్నారు అని బిజినెస్ గురించి అడుగుతూ ఉంటే మాకు ఎంతో సంతోషం ఇస్తుంది ఏ రోజు కూడా ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ని కూడా ఈ రాంబాబు అనే ఈ ఫెడరేషన్ లీడర్ ఎప్పుడు కూడా అంగీకరించలేదు ఎప్పుడు అంగీకరించబడలేదు ఎప్పుడు కమర్షియల్ బ్యాంక్ యూనియన్ యొక్క సమస్యల గురించి మాట్లాడే వ్యక్తి కొంచెం బాధ కలిగింది మా మేనేజ్మెంట్ ని మాట్లాడిన తీరు చూస్తే చాలా బాధాకరంగా ఎందుకంటే కృష్ణా జిల్లా బ్యాంక్ చాలా చిన్నది జిల్లాకే పరిమితమైనటువంటి బ్యాంక్ దీంట్లో 429 మంది స్టాఫ్ ఉన్నారు అందరం కుటుంబ సభ్యుల్లాగా పనిచేసుకుంటూ వెళ్తాం ఇటువంటి సమయంలో ఎక్కడి నుంచో డిఐబీఏ జాతీయ నాయకులు వచ్చి ఈ రకంగా మా మేనేజ్మెంట్ లో మా చైర్మన్ గారిని ఎర్రగడ్డ వెంకటరావు గారిని ఆ రకంగా సూచించి పేపర్లో చూసాం ఆయన కూడా ఈటీవీ భారత్లో కూడా ఇచ్చాడు కపటదారు అన్నాడు ఇలాంటి వెంకటరామన్ చాలా మందిని చూసామన్నాడు చాలా నీచకరమైన మాటలు ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు నీకు అంత దుగ్ధ నీకేదన్నా ఉంటే నేషనల్ వేలో జాతీయ బ్యాంకుల్లో లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది వాటిని కాపాడుకో అంతేగాని జిల్లా బ్యాంకు మా బ్యాంక్ ఎంతండి 6500 కోట్లు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ బ్యాంక్ ఇది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేము గత 10 సంవత్సరాలు బట్టి 12 నెలలకి 13-13.5 నెలల జీతాలు తీసుకుంటున్నాం చక్కటి పేస్ పేసుకో చక్కటి జీతాలు తీసుకుంటూ చాలా ఆనందంగా బతుకుతున్నాం మా మధ్య విభేదాలు సృష్టించి మేనేజ్మెంట్ కి మా ఎంప్లాయీస్ కి లేనిపోయి గొడవలు సృష్టించి దాంట్లో చలికాసుకుందాం అనేటువంటి ఒకటికి మీరు రావద్దని దయచేసి జరగాల్సింది జరుగుతుంది యూనియన్ బలహీనపడుతుంది మళ్ళీ బలపడుతుంది ఏదో ఒక రోజున బలపడేదాకా వెయిట్ చేయండి అంతేకాని దానికి ఎర్రగడ్డ వెంకటరావు కారణం ఆయనే ఇదంతా చేశాడు అని ఆయన మీద బుర్ర చెల్లే కార్యక్రమాన్ని స్వచ్ఛ చెప్పండి లేదా మేము తిరగబడాల్సి వస్తుంది ఉద్యోగస్తులుగా మేము దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో అందరూ ఎంప్లాయీస్ కూడా ఖండిస్తున్నామని ముక్త కంఠంతో మీకు తెలియజేస్తున్నాం.